నమ్మిన జతలో నవ్వులు చిదిమి ఎందుకు పోతావు తెలియదే ఎవ్వరికి తేలదే ఎన్నటికి అందుకే నీ కథకి అంతులేదెప్పటికి అందరికీ నమస్కారం ఈ రోజు మల్లీశ్వరి పుట్టిన రోజు ఎవరి పుట్టిన రోజుకైనా బర్త్డే కేక్ మీద ఒక క్యాండిల్ పెరుగుతుంది కానీ ఈ పుట్టిన రోజుకు మాత్రం మల్లీశ్వరి బ్యాంక్ బ్యాలెన్స్ 750 కోట్లకు పెరుగుతుంది ఈ రోజు భవానీ శంకర్ గారు 27 గా తన ఆధీనంలో ఉన్న ఆస్తిని చట్టబద్ధంగా కుమారి మల్లీశ్వరి గారికి హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు అలాగే మల్లీశ్వరిని సాంప్రదాయబద్ధంగా తన ఇంటి కోడలు కూడా చేసుకోబోతున్నారు నౌ ఐ వెల్కమ్ హర్ హైనెస్ కుమారి మల్లీశ్వరి ప్రిన్సెస్ ఆఫ్ బీర్జాపురం క్షణం నుంచి దాన విక్రయాది సర్వ హక్కు భుక్తాలతో ఈ ఆస్తి మీది సైన్ చేయండి అమ్మా
తాతగారు నాకు ఇచ్చిన ఆస్తి మా తాతయ్య నాకు చెందాలని కోటల చుట్టూ తిరిగిన ఆస్తి దీని కోసం కొంతమంది నన్ను చంపాలని చూశారు కుదరక కౌడల్గా కూడా చేసుకుందాం అనుకుంటున్నారు మళ్ళీ నన్ను మాట్లాడి తాతయ్య నేను యువరాణిగా కంటే ముందు ఆడపిల్లగా పుట్టాను నాకు మనసుంది నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి అవి ఎవరికీ అక్కర్లేదు నాకు బోల్డంత డబ్బు ఉంది అదే అందరికీ కావాలి అందరూ నాకు వచ్చే ఆస్తిని చూశారు కానీ ఒక్క మనిషి మాత్రం నన్ను నన్నుగా చూశాడు అతని పేరు ప్రసాద్ అతని పక్కన ఉంటే నేను ఆడపిల్లనని గుర్తుస్తుంది అతని చెయ్యి పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది అతనితో ఉంటే బతకాలనిపిస్తుంది తన జీతం నెలకి 9000 రోజు మూర మల్లెపూలు కొంటాడు వారానికి సినిమాకి తీసుకెళ్తాడు నెలకోసారి పిక్నిక్ కి తీసుకెళ్తాడు నా కోపం వస్తే అతను నవ్వుతాడు నా కష్టం వస్తే అతను ఏడుస్తాడు నేను ఏడిస్తే అతను ఉదరుస్తాడు ఏ ఆడపిల్లకైనా ఇంతకంటే ఏం కావాలి నాకు ఈ కోటలో యువరాణిగా ఉండటం కంటే అతని మనసులో మహారాణిగా ఉండటమే ఇష్టం అందుకే ఈ ఆస్తిని మదర్ థెరిసా ఫౌండేషన్ కి విరాళంగా ఇచ్చేస్తున్నాను
కంగ్రాచులేషన్ ప్రసాద్ మేడం ఆస్తి అంతా సస్టగా రాస్తారండి కదా చాలా మంచి పని చేశారు మేడం లేకపోతే ఆ డబ్బు అంతా లెక్కట్లేక నేను కన్ఫ్యూజ్ అయ్యేవాడిని అడ్వాన్స్ అంటారు ఇయర్ సీను ఏంట్రా బావునా ఆ బావునండి అయ్య బాబాయ్ థాంక్స్ అండి ఇన్ని నెలలు కడకుండానే డబ్బులు ఇచ్చారు ఓ 10 కూల్ డ్రింక్స్ ఇస్తా అయినా మన సైడ్ అద్దెకి తీసుకుపోయారా బ్యాంక్ దగ్గరగా ఉండేది ఇదిగో అబ్బా మిమ్మల్ని కదయ్యా మల్లేశ్వర మొగుడిని ఏం సార్ మీరు పెళ్లికి ముందు పెళ్లి కాని ప్రసాద్ ఇప్పుడు మల్లేశ్వర మొగుడు అంటారు ప్రసాద్ ఊరుకోండి ఇలా అయితే ఓకే బాలు నువ్వు సిగరెట్లు కలుపుతావా రెగ్యులర్ గా కాదు రోజుకో ప్యాకెట్ జస్ట్ వద్దు సార్ వస్తున్నాను సార్ సార్ బాలు వేడి మంచినీళ్ళు తాగుతున్నాడు సార్ నిజం చెప్పు సిగరెట్ కలుపుతున్నాడు సార్ రే బాలు వస్తున్నాను సార్ సార్ బాలు నువ్వు సిగరెట్ తాగుతున్నావా సారీ మేడం ఇంకెప్పుడు కాల్చను తాగడం తప్పు కాదు ఇలా ఎక్కడ పడితే అక్కడ పడి చూడు ఇంతకీ రెంట్ ఎంతో చెప్పాడరా మీరు సారీ మీరేం కంగారు పడకండి పైన ఇంజిన్ నేను పిలుస్తాను మీకో విషయం తెలుసా ఏంటి మీ తమ్ముడు ఈ ఫ్లాట్ అద్దెకి తీసుకోలేదు లోన్ తీసుకుని కొనుక్కున్నాడు ఏంటి కృష్ణవేణి మా అన్నయ్యతో రాజకీయాలు ఏలేదు ప్రసాద్ ఓ గుడ్ న్యూస్ చెప్తున్నాను నాకు చెప్తే మేము ఆనందిస్తాంగా నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యింది కంగ్రాట్స్ ఈ విషయం ఆయనకి తెలుసా లేదు ఆయన హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఇక్కడికి వస్తున్నారు సర్ప్రైజ్ ఇద్దామని కృష్ణవేణి అదిగో మా వారు వచ్చేసారు గుడ్ న్యూస్ నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ అయ్యింది